కి స్వాగతం. మండపట నియోజకవర్గం తన పొరుగురు నుంచి వచ్చి రాజకీయాలు చేయడం లేదని, స్థానికుడినని ప్రజలకు ఏం చేయాలో నాకు తెలుసు అని ఒకరి నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదని మండపట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి ఇంకొక ఆయన మాట్లాడుతుంటారు, మరి ఎక్స్ ఎమ్మెల్యే గారు బిక్కిరి కృష్ణానంద రావు గారు రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారని చెప్పని ఇవాళ తూట్లు పడుతున్నది ఎవరు? మరి మీ తోట త్రిమూర్తులు గారిని గుండెల మీద చేయి వేసుకొని చెప్పానండి, ఇవాళ అక్కడ సమావేశం ఏర్పాటు చేయవచ్చా? అంటే మేము అడ్డుపడతాం, అడ్డుపడితే ఏదో నింద మా మీద వేస్తామనే తప్పుడు ఆలోచనతో మీరు అక్కడ సమావేశం పెట్టారు. ఎన్నికల సమయంలో వాళ్ళకి అక్కడ సమావేశం పెట్టొచ్చా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మరి ఈవేళ మరి ప్రభుత్వం యొక్క నిధులు తీసుకుని ప్రభుత్వం జీతం తీసుకుంటున్నటువంటి ఆర్పీలు వాలంటీర్ని బెదిరిస్తూ మరి మా వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేయమని చెప్పండి అని చెప్పి మీరు చాలా చెప్తా ఉన్నారు, రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అబద్ధం సత్యదూరం అని చెప్పి వారందరికీ తెలియజేస్తూ ఈ సాక్షి పేపర్లో ఏమొచ్చింది, మరి సాక్షి పేపర్ చూడండి ఒకసారి. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన సాక్షి పేపర్ అధికార పార్టీకి సంబంధించిన మీటింగ్లు పెడతాం విషయం వాస్తవమా కాదా? మరి ఆ విషయాలన్నీ కూడా మీరు బెదిరించినాయి కానీ వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తున్నా కానీ మా నాయకులు మా కార్యకర్తలు మాకు నాకు వాట్సాప్ ద్వారా ఫోటో ద్వారా కానీ ఇక పంపుతా ఉన్నారు, ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ మేము పెట్టవచ్చు కానీ మరి మొన్న కరోనా సమయంలో ఈ వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ ప్రజలకి ఎంత సేవ చేశారో నేనే అనేక సందర్భాల్లో వాళ్ళని నేను మరి అభినందించడం జరిగింది. ఈవేళ వారు చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా మనం కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఒక కనీస ఇంగిత జ్ఞానంతో నేను ముందుకు సాగుతూ ఇంకెన్నాళ్ళు ఈ బెదిరింపులు ఇంకా 4 రోజులు ఉంటాయి. రేపు కౌన్సిల్ వచ్చిన తర్వాత వాలంటీర్ల మీద కానీ ఆర్పీల మీద కానీ ప్రభుత్వ పెత్తనం ఉండదు, పూర్తిగా స్థానిక సంస్థల పెత్తనం మీద నడుస్తుంది తప్ప వేరే కాదు. కాబట్టి మరి ఇవాళ ఎవరైతే వాళ్ళ బాధలతో ఇబ్బందులతో అటు పక్కన మరి ప్రచారం చేస్తూ ఉన్నారో వారు కూడా మరి చక్కగా వారి యొక్క అంతసాక్షి మన వారి యొక్క అంతరాత్మ ప్రబోధంగా వారు కూడా పనిచేసి మరి ఎవరైతే నిక్కచ్చిగా ఉన్నారో వాళ్ళ ప్రకారంగానే వారు ఎవరైతే ఇక్కడ మంచి చెట్లు ఒకసారి ఆలోచించుకొని మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారంగానే మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ 6 నెలలు ఉందట. ఏంటో నాకు అర్థమవట్లేదు, ఏదో నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవడం తారీఖులు మే 30వ తేదీన ఆవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 2వ తేదీతో కౌన్సిల్ పదవీ కాలం పూర్తయిపోయింది. అంటే 33 రోజులు కౌన్సిల్ ఉంటే 6 నెలలు ఉందంటారు. అది కాకపోయినా ఇవాళ మరి ఈ కనీస పనులు ఈ యొక్క మినిమం 15 రోజులు చేయవలసిన పనులు కూడా వీళ్ళు పక్కన పెడతారో పెండింగ్ పెడతారో అనే ఆలోచన అది ఎవరికైనా వస్తుందా? ఈ 21 నెలల నుంచి ఎందుకు అక్కడ ఒక తట్ట ఇసుక కానీ కంకర కానీ ఒక బస్తా సిమెంట్ కానీ ఎందుకు మీరు అక్కడ పని ఖర్చు పెట్టి ఉపయోగం చేసే పనులు చేయలేదు? నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈవేళ ఈ రోజున మరి ఫోటో వేశారు, అక్కడ రాశారు పైన ఏమని మండపేటలో పంపిణీకి సిద్ధమవుతున్నా, పంపిణీకి సిద్ధమవుతున్న అందరికీ ఇల్లు. ఈ పక్కనకు చిన్న ఫోటో వేశారు పాత నందులతో, ఈ పక్కనే దానికి పరంజ మన బైక్ ఎక్కడానికి పరంజ గట్టి ఉంది. అక్కడే రాశారు మండపేటలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తున్న సిబ్బంది. చూడండి నిన్న మీ అందరూ వెళ్ళారు, పనిచేసే వాళ్ళు ఒక్కలైనా కనపడ్డారా? పనిచేసే వాళ్ళు ఒక్కలైనా కనపడ్డారా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. అంటే రంగులు మార్చుకోవడం తప్ప మీరు 21 నెలల్లో చేసిన పని ఏమిటి? ఈవేళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఒక ఎమ్మెల్యేగా
నేను మండపేట పట్టణ ప్రజలందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను, 3 నెలల లోపల ఈ ఫ్లాట్లన్నీ కూడా అప్పగించే బాధ్యత నాది. అంతే తప్ప మళ్ళీ వెనకంజ వేసే ప్రశ్న అనేది లేదని చెప్పి కూడా మరి నేను సవినయంగా తెలియజేస్తూ మరి వారి సాక్షి సిబ్బంది ఒకటైనా కనపడ్డారా? ఎందుకు ఈ రాతలు? మరి మీరు ఇచ్చిన పట్టాల్లో మీరు ఇచ్చిన మన మొన్న పాత పట్టాలు తీసేసుకున్నారు, నెలల క్రితం కొత్త పట్టాలు ఇచ్చారు. మరి ఆ పట్టాల్లో ఏమిచ్చారు? 24 నెలల్లో ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. 15 రోజులు చేయవలసిన పని ఇంకా 24 నెలలు. ఇప్పటికి 21 నెలలు పూర్తయింది. అంటే ఒక్కొక్క లబ్ధిదారుడు అద్దె రూపేణా సుమారు 1 లక్ష రూపాయల పైన నష్టపోతారన్నమాట అద్దె రూపేణా. మరి ఎన్నికల ముందు మీ అందరికీ తెలుసు ఏమి హామీ ఇచ్చారు వాళ్ళు, ఎన్నికల ముందు ఏమిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు కడుతున్నాడో, మీరందరూ కూడా ఫ్లాట్లు తీసుకోండి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్లాట్లన్నీ కూడా ఉచితంగా 1 రూపాయి బ్యాంక్ బాకీ కట్టక్కర్ లేకుండా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? 1 రూపాయికే ఇల్లట, 300 చదువుకోవడం 500 రూపాయలు కట్టిన వాళ్ళకి ఫ్రీ. మరి 1 లక్ష రూపాయలు అప్పు సప్పు చేసి మరి ఒక మన మన ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి లేదా ప్రస్తుతం ఈ ఇళ్ళకి లబ్ధి భారం వాళ్ళ మీద పడనందుకు మనకి వాళ్ళకి ఇంటి అద్దె భారం తగ్గుతున్నందుకు మేము కూడా సంతోషిస్తాం. అంతే తప్ప వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేయలేరు. మీరు ఇప్పుడు చేస్తారు చెప్పండి, చెప్పాలిగా? అది చెప్పరా? ఇంకా 2 నెలల తర్వాత ఇస్తారా? మేము 3 నెలలకు ఇచ్చేస్తాం అంటే మీ ఒళ్ళు మంట. ఆల్రెడీ అవన్నీ కూడా గృహప్రవేశాలు అయిపోయి ఇంకా ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. ఆ అప్పచెప్పే బాధ్యత మా తెలుగుదేశం కౌన్సిల్ మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్లోనే తీర్మానం చేసి 3 నెలల లోపల ఫ్లాట్ని అప్పగించే బాధ్యత మాది, మీ బాధ్యత. మా 30 మంది కౌన్సిలర్ని గెలిపించండి. శ్రీమతి గడి సత్యవతి గారిని మున్సిపల్ చైర్పర్సన్గా మీరందరూ కూడా మరి మీ ఓటు ద్వారా గెలిపిస్తే ఆ బాధ్యత నాది. మరి ఇవి మీ ఫ్లాట్ని 3 నెలల లోపల అప్పచెప్పే బాధ్యత నాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ విజ్ఞులైన మండపేట పట్టణ ప్రజలందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు గత 20 నెలల నుంచి మరి అంతా కూడా ఇప్పుడు రౌడీజం బెదిరింపులు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఎవరూ కూడా ఎటువంటి బెదిరింపులకి మీరు లోన్ కావక్కర్లేదు. ఏ స్కీములు అవి మరి అటు పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ మరి ఫ్లాట్లు కానీ మరి స్థలాలు కానీ ఏ స్థలాలు కూడా ఏమీ కూడా రద్దు అవ్వో, ఏది కూడా ఏ యొక్క లబ్ధిదారుడికి ఆఖరికి మా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి 1 లక్ష రూపాయలు కడితే వారు కోటీశ్వర్లట. మరి వారికి ఫ్రీగా ఇవ్వరట? అంటే ఎన్నికల సమయంలో చెప్పిన మాట ఒకటి, తర్వాత చెప్పిన మాట ఒకటి. మరి ఈ ప్రకారంగా ఒక తప్పుడు విధానంలో మరి వెళ్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి మీరు గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కౌన్సిల్ని మండపేట మున్సిపాలిటీలో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సమయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి అంతేకాదు మండపేట పట్టణం ఎక్కడో వెనకొడిపోయిందట అభివృద్ధిలో. ఇవాళ రామసోపం నుంచి వచ్చి మనకు కొత్త కొత్త సూక్తులు చెప్తూ ఉన్నారు. మండపేట పట్టణం అభివృద్ధి చెందకపోతే ఆనాడు నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉండగా మరి ఉమ్మడి రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఎందుకు ప్రకటించారు మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. అదే విధంగా మన చుండ్రు శ్రీవర ప్రకాష్ గారి కౌన్సిల్ని మరి దక్షిణ భారతదేశంలోనే 6వ స్థానం, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానం ఎందుకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి మీ మున్సిపాలిటీకి మీ రామసదన్ మున్సిపాలిటీకి ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎంత సర్వీస్ చేశారని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఆఖరికి కనీసమైనటువంటి రైతు బజార్ను కూడా మీరు అక్కడ మరి కంటిన్యూ చేయించకపోయారే. కారణం ఏంటి? సామాన్యులు మా యొక్క అవసరాలు మీకు పట్టమా? మరి గవర్నమెంట్ ఆసుపత్రి మరి ఇంతకుముందు మరి గత 5 సంవత్సరాలు ఏ రకంగా పనిచేసింది, ఈవేళ ఏ రకంగా పనిచేస్తుంది? మరి అన్ని కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా చింతలపూడి పట్టణంలో బంద్ విజయవంతమైంది. ఏఐటియుసి సిఐటియుసి సిపిఐ సిపిఎం సిపిఐ ఎల్ఎల్ రెడ్ స్టార్ వైఎస్ఆర్టీయు కాంగ్రెస్ టీడీపీ ఆధ్వర్యంలో చింతలపూడిలో బంద్ నిర్వహించి బోస్ బొమ్మ సెంటర్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాపాడదాం 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 కా
కాకినాడ రూరల్ మండలం గంగన్నపల్లి గ్రామానికి చెందిన పెంకే లక్ష్మి కూతురు బేబీలు మనవరాల నివాసం ఉంటున్న ఇల్లును ఆక్రమించుకోవాలని గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడి ప్రోబ్బలంతో ఆమె కొడుకు కోడలు పెంకే లక్ష్మి మనవరాలపై దాడి. బాధితురాలు ఫిర్యాదుతో ఆమె కొడుకు కోడలు గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడిపై కేసు నమోదు చేసిన ఇంద్రపాలెం పోలీసులు. సభ్యమేనండి అసలు మా పిల్లనే మా అమ్మనే కలిపి కొట్టేశారండి. నేను అమ్మ తాళం వేసుకుని నేను పనికి పోదామనేసి నేను వచ్చానండి బయటికి. పాతూరులో ఉన్నానండి నేను. పాతూరులో ఉంటే మొత్తం ఇద్దరిని కలిపి కొట్టేశారండి. మా అమ్మనే మా పిల్లనే కలిపి కొట్టేశారండి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సార్ అసలు. ఈ పిల్లకి అమ్మ ఇంకోదా అమ్మ ఇంకోండి చేతులు అయ్యి మొత్తం తీసేసారండి. వచ్చిన కాడి నుంచి పట్టుకుని ఏడ్చేస్తుంది సార్. మా అమ్మ మా పిల్ల ఇంక ఇద్దరం మొత్తం ముగ్గురు కలిపి మేము మొత్తం చచ్చిపోతామండి. మేము అసలు బతకమండి. ఇంకా ఆ చెంటు భూమి కోసం ఇలా చేస్తున్నారండి మమ్మల్ని. ఆ రాజకీయ మనల్ని నడిపిస్తున్నారు సార్ మమ్మల్ని. గేసాజీన్ గారు అలా చేపిస్తున్నారండి. మేము ఆల్రెడీ అడిగామండి. మేము అడిగినా కూడా అలాగే చేస్తున్నారండి. దౌర్జన్యం ఇంకా ఇంట్లోకి వచ్చేసేసి ఈ రోజు తారాలు పగలు పెట్టుకుని అలాగే చేస్తే ఇంక ముందు ముందు ఇంకేం జరుగుతుందో కూడా తెలియదండి. మమ్మల్ని చంపుతారో ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదండి అసలు. మేము తాగి చచ్చిపోతామండి. ఇంకా మేము బతకం మీ ద్వారా కన్నా మాకు న్యాయం జరగాలండి. మాకు పిల్లలు కొడితే పిల్లలు పప్పు పట్టుకుని ఏడుతుందండి. ఇంకే పిల్ల ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదండి మాకు అసలు. నా ఏపీ ఎవరు లేరండి. నాకు చేసుకున్న భర్త కూడా తీరులేదండి. ముందు మాసిపోయానండి. తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నానండి. అయినా సరే ఆడు కూడా అందులోకే దూరాడండి. నాకు ఎవరు లేరండి. నాకు దొన్ను ఎవరో లేరండి వెనకాల. మా అమ్మని నేను తప్ప నా పిల్లని నా అమ్మని నేను చూసుకుంటాం తప్ప వీళ్ళకి ఎవరో లేరండి. ఏం చేస్తారో నా మరి మీరే చెయ్యాలి సార్. వీడియో వాళ్ళని కోరుకుంటున్నాను. వేడుకుంటానికి ఇంతకంటే నాకు మాట్లాడటం రాదండి. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కోలికపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చి అమరావతి నిర్వీణ్యం చేశారన్నారు. మరోపక్క ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? ప్రైవేటీకరణ పేరుతో ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కుని ఇవాళ ప్రైవేటీకరించాలనే ఒక ఆలోచన. మరోపక్క పోర్టుని ప్రైవేటీకరించాలని గంగవరం పోర్టు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి, వైజాగ్ పోర్టును కూడా ప్రైవేటీకరించాలనే ఆలోచన ఇవాళ దానికి అడ్డు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మన ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రికి నిస్సహాయ స్థితి ఏమిటి అంటే ఆయన పైన ఉన్న కేసులు మాఫీ చేయించడం కోసం ఢిల్లీ పెద్దల ముందు తలొగ్గి ఢిల్లీ పెద్దలు చెప్పిన దానికల్లా తలొగ్గి ఇవాళ ప్రవర్తించడం జరుగుతోంది. ఇవాళ ఆనాడు 32 మంది ఆత్మార్పణతో మనం సాధించుకున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇవాళ దాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు. లాస్ట్లో రన్ అవుతుందనే ఏకైక మిషన్తో దాన్ని ప్రైవేటీకరించాలంటున్నారు. దానికి లాస్ ఎందుకు వచ్చిందనే ఒక ఆలోచన చేస్తే దానికి సెపరేట్గా మైన్స్ కేటాయించకపోవడం వల్ల ఇది ఏర్పడింది. దానికి మైన్స్ కేటాయించవచ్చు, ఇతరత్ర అనేక మార్గాలు ఉన్నాయి. దాన్ని సెయిల్లో కలపడం ద్వారా దానికి గవర్నమెంట్ మీద హక్కు కల్పించడం, తద్వారా దాన్ని లాభాల పాటలు తీసుకొచ్చి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఆ ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఇవాళ అనాయకో అమ్మాయికో కనిపెట్టే దిశగా ఇవాళ భారత ప్రభుత్వం పౌరు జరుగుతూ ఉంది. ఇవాళ బీజేపీ గతంలో ఏ విధంగా వాజ్పేయి గారు కానీ అంతకుముందు అద్వానీ గారు కానీ అంతకుముందు ఇతరులు కానీ పార్టీని నడిపిన విధానం వేరు. ఈరోజు అంబానీకి అదానికి తరగతు పరిపాలన సాగిస్తున్న దురదృష్టకరమైన దానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలైపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గౌరవం కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఇన్ని రకాలుగా మనము దుర్భరమైన పరిస్థితుల్లోకి నడిపివేయబడతా ఉన్నాం. ఈ పరిస్థితుల నుంచి మనం రక్షించుకోవాల్సిన అవసరం
ప్రతి కార్డు ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు చెప్పిన ఇవ్వటం జరిగింది.
అంటే ఈ రేషన్ బియ్యం తోటి కార్డు తోటి మీరు బతికేశారని చెప్పలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ప్రభుత్వం మాకు అండగా ఉందనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించడం మా మీ అందరిలోనే ఆయన. ఏదైనా సరే నేను ఉన్నాను, వాలంటీర్ వచ్చి మీ సమస్య పరిష్కరిస్తాడు, మీ కష్టాన్ని నేను చూస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాలన్నీ మీరు తప్పనిసరిగా గుర్తులో పెట్టుకుని మీకు ఏదైతే ఈ కళ్ళబొల్లు కౌరులు మాని మీకు వాస్తవంగా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరిస్తాం. ఇన్ని కబుర్లు చెప్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మరి ఎక్కడికో వేములు పిల్ల పంపించేశారు, ఇళ్ల స్థలం లేకుండా అని చెప్తున్నాడు ఆయన. మీరు 25 సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్మన్ గానో లేకపోతే ఎమ్మెల్యే గానో పనిచేస్తున్నారు, ఒక్క సెంటు భూమి ఎప్పుడన్నా ఏ పేదవాడికన్నా ఇచ్చారా నేను అడుగుతున్నాను. ఎవరికైనా సరే ఒక సెంటు భూమి అయినా కొనిచ్చారా మీరు? ఎక్కడా లేదే. ఈవేళ ఏములపల్లి ఎందుకు వెళ్తున్నారు, ఏములపల్లి పంపేశారంటున్నారు. వేములపల్లి ఇక్కడ భయంకరమైనటువంటి రేట్లు పెరిగిపోయి ఇక్కడ స్థలాలు లేవు కాబట్టి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఈ మీటింగ్ వెనకాల 100 ఎకరాలు తీసుకోవటం కోసం నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది మొన్న. ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులకి ఇక్కడ స్థలం ఇవ్వకుండా కోర్టులు పంపింది ఎవరనేటువంటిది ఒకసారి మీరు ఆలోచించండి. అరే బాబు, సుమారు 2 గంటలు 2:30 టైంలో వచ్చారు మీరందరికీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి, పిల్లలకి అది పిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ వంట చేసి పెట్టాలి. మిమ్మల్ని పెద్ద ఎక్కువ ఇసి పెంచకుండా, పెద్ద ఇబ్బంది పెట్టకుండా ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తానమ్మా. ప్రధానంగా ఒక మాట ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, అది ఏదైతే డాక్టర్ కృష్ణార్జున చౌదరి గారు మెండపేట పేరు మార్చేస్తారనేటువంటి భయాందోళన చెందుతున్నారో, డాక్టర్ గారు మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను నేను, ఒకప్పుడు పరిస్థితులు అయితే వాళ్ళు ఇష్టావసరంగా సాగినాయి, ఇక మీద అటువంటివి జరగటానికి వీలు లేదు అనేటువంటిది మనం చెప్తున్నాను. ఈ అడ్డకోల తీర్మానాలు అధికారాన్ని దుర్వినియోగం చేయటం అనేటువంటిది ఒకప్పుడు జరిగిందేమో తప్పితే ఇక మీదట అటువంటి దుర్వినియోగం జరగదు. అధికారాన్ని దుర్వినియోగం చేయటం అంటే జరిగితే అది ప్రజల కోసమే ఉపయోగిస్తాం తప్పితే అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేయం. మరి ఈ సమావేశానికి పెద్దలు ఇప్పటి వరకు అనేక విషయాలు చెప్పినటువంటి ఆ విధంగా సంతకాలు పెట్టించుకున్నారు. బ్యాంకులో అప్పులు తీసుకోవడానికి మీ దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు గతంలో. మీరు వేళ 430 చదరపడుగులకి 100,000 రూపాయలు కట్టారు, 365 చదరపడుగులకి 50,000 కట్టారు. అదేవిధంగా 300 చదరపడుగులకి సింగిల్ బెడ్రూమ్ ఉన్న దానికి 500 రూపాయలు కట్టారు. మరి ఈరోజు ఇప్పుడు ఇందాక ఒక సోదరి ఏమని చెప్పింది, వడ్డీకి తెచ్చి కట్టాం, సొంత ఇల్లు ఉంటుంది అనేటువంటి ఆస్తితోటి కట్టాం, ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, మేము తెచ్చినటువంటి 100,000 వడ్డీ అయిపోయింది అనేటువంటి చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అమ్మ. అక్కడ మీరు ఉండేటువంటి అద్దింట్లో ఉండేటువంటి ఇళ్ళకి వడ్డీ అద్దె కట్టుకుంటూ, మీరు అప్పు తెచ్చినటువంటి డబ్బులకు వడ్డీ కట్టుకుంటూ ఇంకా ఈ రోజుకి కూడా ఇల్లు రాలేదనేటువంటి బాధ మీ అందరిలోనే కనిపిస్తుంది అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాను. నేను మున్సిపాలిటీలో తిరుగుతున్నప్పుడు మీ ఆవేదన చూశాను, మీ బాధ చూశాను. అందుకనే ఈరోజు ఎన్నికల్లో 1 గంట కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికలు ప్రచారం చేస్తున్నా సరే, మన టైం ఎంత వృధా అయినా సరే, ఒక రోజంతా పోయినా సరే, మీకు వాస్తవాలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానమ్మా. ఇక్కడ దయచేసి మీరందరూ గమనించండి, మా ఈ మాటలు నమ్మొద్దు. ప్రభుత్వం అన్నది కాబట్టి ఈ రోజుని ప్రభుత్వ ప్రతినిధిగా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా నేను ఈరోజు గుర్తుపెట్టుకున్నామ్మా. తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను మీకు అన్ని విధాలుగానే సహాయంగా ఉంటాననేటువంటిది మరొకసారి మనం చేసుకుంటూ అంజిదా భావించొద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇక్కడ తీసుకురాలేదు, మీకు వాస్తవాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాను తల్లి. మీరు ఎవరో కూడా
ఇక్కడ తీసుకొచ్చేసి ఇప్పుడు ఏదో ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తారు, ఇళ్ళు పట్టాలు ఇచ్చేసి ప్లాట్లు ఇచ్చేస్తారు అనేటువంటి అపోహలు రేపు నుంచి మాట్లాడతారు. వాళ్ళు మైకులు తీసుకుని ఏమా ప్లాట్ వచ్చిందా అంటారు. కానీ ఇక్కడికి నేను ప్లాట్ ఇస్తానని మాత్రం పిలవలేదు మిమ్మల్ని. ఇక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు మీకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాను తల్లి. ఇదే విధంగా ఆళ్లలాగా మాయ మాటలు చెప్పి పాలు పొంగించేస్తాం, మీ గృహ ప్రయోగం చేస్తాం అని మేము చెప్పట్లేదమ్మా. అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పాలు పొంగించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఒకసారి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత జీవితాంతం మీరు సుఖంగా ఉండేటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తాం అనేటువంటిది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదన్నా అన్యదా భావించొద్దు, పొరపాటుని మీకు ప్లాట్లు ఇక్కడ ఇచ్చేస్తామని మాత్రం పిలవలేదు. ఇక్కడ ఉండేటువంటి వాస్తవ పరిస్థితులు చూపించాలి, చెప్పాలి. వాళ్ళ మాయ మాటలు నమ్మొద్దని చెప్పడం మాత్రమే ఇక్కడ ఈ మీటింగ్ ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనేటువంటిది మీకు మనవి చేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తల్లి. మరి మనం 100,00,000 రూపాయలు కట్టాం, ఎంత వడ్డీ కట్టాం? కట్టామా లేదా? మరి నేను జోగేశ్వరరావు గారిని అడిగాను అన్నమాట, 3 నెలలకి వస్తాయి చెప్పాను, వద్దండి మాకు, మీరు రాను, వద్దు మాకు, వద్దు మా ఇల్లు మాకు డబ్బు మాకు ఇచ్చేయండి. మీరు కానీ పదవులోకి వచ్చాక నాకు రాబోయే పథకాలు ఆపెత్తారా, పెట్టే ఆపేయండి అన్నాను. ఇందాక సార్ అడగలేదమ్మా, వచ్చినప్పుడు అడగండి అన్నారు. నేను అడిగాను, ఎవరు అడగలేదు. రావులపేటలో ఒకసారి ఇదే స్థలాన్ని స్థలాల కింద ఇచ్చేయండి మాకు, మీరు పోయి కూడచకపోయినా పర్వాలేదు అంటే నీ మేజేసి కట్టుకుంటావేటమ్మా అని అడిగారు. ఎవరిని? జయమ్మని. జయమ్మ అడుగుతుంటే ఒక్కరు ఎదురుకు రాలేదు. ఏ మరి అందరికి సభ లేదా? మీరు మనుషులు కాదా? మరి అడగండి. ఇప్పుడు తోట మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ సమావేశాన్ని నేను మీ అందరికీ కొన్ని వాస్తవాలు చెప్పాలి, మీ కళ్ళారా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామమ్మా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచారంలో అనేక మాటలు అవాస్తవాలు చెప్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలందరూ ఏదన్నా పని గురించి అడిగితే మనకు అధికారం లేదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ అధికార పార్టీ పైన ఉంది కాబట్టి నా చేత ఏ పని చేయనట్లేదు, వాళ్ళని అడగండమ్మా అని చెప్పేవారు ఆయన. మరి అటువంటిది ఈరోజు అధికారం లేదని నిన్న కాక మొన్నటి వరకు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజుని నాకు అధికారం ఇస్తే మున్సిపాలిటీని గెలిపిస్తే మీకు అందరికీ ఇల్లు ఇచ్చేస్తాను అనేటువంటి విధంగా చెప్తున్నారంటే ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేటువంటిది ఒక్కసారి మీరు అందరూ గమనించాలనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం తల్లి. మరి అదేవిధంగా ఇక్కడ ఈ ఇల్లు మీరు కళ్ళారా చూశారు, మిమ్మల్ని రప్పించడానికి మొట్టమొదటి సంతకం అని ఇంకొక ఆయన చెప్తే ఇంకొక ఆయన ఉంటాడు, ఎవరు అడ్డొస్తారో చూస్తాను, నేను మున్సిపాలిటీలో గెలిచిన వెంటనే మిమ్మల్ని అందరినీ దీంట్లో తీసుకొస్తాను అన్నాడు ఆయన సోదరుడు ప్రకాష్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, నాకు మంచి స్నేహితుడు కూడా ఆయన. మరి ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారో, ఎవరు అడ్డొస్తారో, నిన్నటి దాకా మీరు అధికారులు ఉన్నారు, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు నిన్నటి వరకుని,
ఈ రోజు కూడా జోగేశ్వర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరిని ఇబ్బందన్నారా, ఎవరిని అడ్డు పెడుతున్నారా? ఎందుకు వచ్చినటువంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు ఇవి? ప్రజలకు మేలు చేయటం కోసమే అందరూ ఉన్నాం. మీరు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంటే ఇవాటి వరకు ఎందుకు ఇవ్వలేకపోయారు? పని ఏదైనా జరిగితే అది మా గొప్ప అని చెప్తున్నారు. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri.